యువతకే ప్రభుత్వ పాలన లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన కార్యక్రమానికి రూపకల్పన. పెద్దపల్లి మున్సిపల్ చందపల్లి ప్రజాపాలన వార్డు సభలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. లోక్ అదాలత్ల ద్వారా ఇరు వర్గాలకు సత్వర న్యాయం. పెద్దపల్లి జిల్లా జడ్జి హేమంత్ కుమార్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిదే అధికారం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు భక్తులకు అన్నదానం. అన్నదాత ఎం అర్జున్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన అయ్యప్ప స్వాములు. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఫుడ్ ఫెస్టివల్, పేరెంట్స్ క్రీడల పోటీలు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ఆకాంక్ష. పెద్దపల్లిలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్న కబడ్డీ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ తోటశంకర్. అర్హులైన పేదలందరికీ 6 గ్యారంటీ పథకాలు అందజేస్తాం. వడతాపూర్ ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో అయోధ్య రాముణ్ణి తాకిన అక్షింతలతో శోభాయాత్ర. మంగళహారతులతో స్వాగతం పలికిన భక్తులు. గురంపల్లి గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గుంపల్లిలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రజలకు తెలియజేసిన సర్పంచ్ అర్కిల లక్ష్మయ్య, తహసీల్దార్ రాజ్కుమార్.